Good morning students. Welcome to today's online class. We are discussing about the unit 3 that is UV visible spectroscopy of a C1 cluster organic spectroscopy paper. We have already discussed all the topics in the unit 3, but you have one topic that is the last topic in the unit 3 that is the Woodward Fisher rules for calculating the lambda maximum values of organic compounds,

ఆ వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ మనం ల్యామిడా మ్యాక్సిమం వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి ఇది కొంచెం ఒకసారి వింటే ఆ క్యాలిక్యులేట్ చేయటం ఆ ప్యాటర్న్ తెలిస్తే మనకి యూవీలో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈజీగా మనం మీరు పీజీలో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ల్యామిడా మ్యాక్సిమమ్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఓకే చూద్దాం ఓకే యాక్చువల్లీ దిస్ టాపిక్లో మనం కవర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇంట్రడాక్షన్ నోట్ ఆర్ ద ఉడ్వోర్డ్ ఫిషర్ రూల్స్ అండ్ వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ కాంజుగేటెడ్ డయన్స్ వెరీ ఇంపార్టెంట్ కాంజుగేటెడ్ డయన్స్కి వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఎలా ఉంటాయి అండ్ వుడ్వోడ్ ఫిషర్ రూల్స్ ఫర్ ఆల్ఫా ఆల్ఫాకామా బేటా అన్సాచురేడ్ కార్బనైల్ కాంపౌండ్స్ ఇక్కడ వరకు మనకి సిలబస్లో ఉంది యాక్చువల్గా ఇది కూడా ఉండాలి కానీ మనకి ఇది సిలబస్లో లేదు కాబట్టి దీన్ని కూడా ఒకసారి అవుట్లుక్ చూద్దాం

దీస్ ఆర్ ది టాపిక్స్ ఇది మనం డిస్కస్ చేయబోతుంది ఓకే చూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వుడ్వోడ్ ఎవరు ఫిషర్ ఎవరు ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రాబర్ట్ బోన్స్ వుడ్వోడ్ గేవ్ ద సర్టెన్ రూల్స్ ఫర్ ద కోరిలేటింగ్ ద ల్యామ్డా మ్యాక్సిమమ్ వాల్యూస్ ల్యామ్డా స్ట్రక్చర్ అంటే విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ల్యామిడా మ్యాక్సిమం వాల్యూకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో రాబర్ట్ బోన్స్ ఉడ్వోడ్ అనేది ఒక కొన్ని రూల్స్ ఇచ్చాడు ఆఫ్టర్ దట్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లూయిస్ ఫెడరిక్ ఫిషర్ మోడిఫైడ్ దీజ్ రూల్స్ విత్ మోర్ ఎక్స్పెరిమెంటల్ డేటా ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఫిఫ్టీ నైన్లో లూయిస్ ఫెడరిక్ ఫిషర్ అని ఆయన ఏం చేశాడంటే కొన్ని మోడిఫికేషన్ చేశాడనమాట ఆ మోడిఫైడ్ ఆ మోడిఫైడ్ రూల్స్ని ఏమంటారంటే ఆయన పేరు ఈయన పేరు కలిసి ఉడ్వోడ్

అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా గ్రాఫ్ తీసుకుంటే ఎక్కడో లేకపోతే ఎక్కడో లేకపోతే ఎక్కడో ఎక్కడో ల్యామిడా మ్యాగ్జమ్ ఇక్కడ కనుక ఈ యాక్సిస్ మీద ల్యామిడా మ్యాగ్జిమ్ తీసుకుంటుంటే ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఒక చోట ఫిక్స్డ్ వాల్యూ ఇంకా ఆ గ్రూప్కి ఇంకెప్పుడు అక్కడే వస్తూ ఉంటుంది ల్యామిడా మ్యాగ్జిమ్ వాల్యూ కానిస్టెంట్గా అన్నమాట ఓకే జాగ్రత్తగా చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దిస్ కన్స్టిట్యూట్ ద బేస్ వాల్యూ ఆర్ పేరెంట్ వాల్యూ ఒక డయ్యినికి ఎప్పుడు ఒక చోట వస్తుంది అనుకో ఆ వాల్యూని ఆ డీనికి ఆ వాల్యూని ఏమంటారు బేస్ వాల్యూ అంటారు బేస్ వాల్యూ ఒక ఆల్కీనికి ఎక్కడ ఆల్కైన్కి ఎక్కడ అలా ఒక ఫిక్స్డ్ వాల్యూ డైని కానీ ట్రయీని కానీ ఎక్కడో ఒక చోట ఫిక్స్డ్ వ్యాల్యూ ఉంటుంది ప్రతి ఒక కాంపౌండ్కి ఆ ఫిక్స్డ్ వ్యాల్యూని ఏమంటారంటే బేస్ వ్యాల్యూ బాగా గుర్తుపెట్టుకోండి ఏమంటారమ్మా బేస్ వ్యాల్యూ ఆర్ పేరెంట్ వాల్యూ అంటారు ఓకే ఈ బేస్ వ్యాల్యూ పేరెంట్ వాల్యూ వచ్చిన తర్వాత ద కంట్రిబ్యూషన్ మేడ్ బై ద వేరియస్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ రింగ్ రెసిడ్యూస్ డబుల్ బాండ్ ఎక్స్టాండింగ్ ద కాంజిగేషన్ అండ్ పోలార్ గ్రూప్స్ సచ్ యాస్ క్లోరిన్ బ్రోమిన్ ఆర్ ద యాడెడ్ టు ద బేసిక్ వాల్యూ టు అప్టైమ్ ద ల్యామ్డా మ్యాగ్జిమ్ ఫర్ పర్టిక్యులర్ కాంపౌండ్ చూడండి ఇప్పుడు ఒక ఆల్కీన్ తీసుకున్నాను నేను ఇథిలీన్ తీసుకున్నాను సిహెచ్ టు డబుల్ బాండ్ సిహెచ్ టు ఇథలిన్ తీసుకున్నాను దీనికి ఒక బేస్ వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఈ ఇథలీన్కి ఒక సబ్స్టిట్యూంట్ ఉందా ఒక మెథైల్ గ్రూప్ ఉందనుకో CH2 టూ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ త్రీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ దీనికి ఎంత ఉంటుందని చెప్పాను వన్ సెవెంటీ వన్ ల్యామిడా మ్యాగ్జిమ్ నానోమీటర్స్ ఉంటుందని మీకు చెప్పాను ఇది బేస్ వాల్యూ అన్నమాట ఇప్పుడు దీనికి ఒక హెచ్ ప్లేస్లో ఇక్కడ ఒక సిహెచ్ త్రీ గ్రూప్ ఉందనుకో అది సబ్షియన్ట్ అవుతుంది అప్పుడు ఈ వాల్యూ ఈ సిహెచ్ త్రీ వల్ల మారుతుంది దీనికి ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట ఆ వాల్యూని సబ్షియెంట్ కంట్రిబ్యూషన్ అంటారు లేదు లేకపోతే లేకపోతే అక్కడ సిహెచ్ త్రీ ప్లేస్లో ఒక క్లోరిన్ ఉందనుకోండి క్లోరిన్ ఉందనుకో దాన్ని సబ్స్ట్యూన్ కింద తీసుకుని దాని వాల్యూ వన్ సెవెంటీ వన్కి కొద్ది వాల్యూ యాడ్ చేయాలి మాడిఫై అనమాట సార్ బేసిక్గా వన్ సెవెంటీ వన్ అనేది బేసిక్ వాల్యూ పేరెంట్ వాల్యూ వాల్యూ ఫర్ ఇథిలిన్ ఇథిలిన్కి బేసిక్ వాల్యూ అది దానికి ఏమవుతుందంటే దీనికి వచ్చినాయి అనుకో ఆ సబ్స్ట్యూషన్తో పాటు మనం ఏం చేయాలంటే అది వాల్యూ అనేది యాడ్ చేస్తూ ఉండాలన్నమాట దాన్ని ఏమంటారంటే సబ్సియెంట్ కంట్రిబ్యూషన్ అంటారు సబ్సిషంట్ కంట్రిబ్యూషన్ అంటారు ఈ సబ్్యూటర్ సబ్సిట్యూషన్ కంట్రిబ్యూషను అలాగే అదర్ ఇంకేమైనా గ్రూప్స్ ఉంటే ఆ వాటి కంట్రిబ్యూషన్ అంతా కలిపి ఆ పేరెంటల్ వాల్యూకి యాడ్ చేసామనుకో అప్పుడు ఆ కాంపౌండ్కి సంబంధించిన టోటల్ వాల్యూ వస్తుంది అన్నమాట టోటల్ వ్యాల్యూ వస్తుంది అర్థమైందా అకార్డింగ్ టు ఉడ్వాడ్ ఫిషర్ రూల్ ద ల్యామ్డా మ్యాక్సిమమ్ ఆఫ్ మాలిక్యూల్ కెన్ బి క్యాలిక్యులేట్ బై యూజింగ్ ద ఫార్ములా ఈ ఫార్ములా చూడండి చాలా ఇంపార్టెంట్ ల్యామ్డా మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు చూడండి బేస్ వాల్యూ ఒక బేస్ వాల్యూ ప్రతి ఫంక్షనల్ గొప్ప ఒక బేస్ కాంపౌండ్కి బేస్ వ్యాల్యూ ఉంటుంది ఆ బేస్ వ్యాల్యూ ప్లస్ సెగ్మా సబ్సిట్యూంట్ కంట్రిబ్యూషన్ సెగ్మా అంటే యాడ్ చేయాలి ఎన్ని సబ్సిట్యూట్లు ఉంటే అన్ని ఒక సబ్స్టిట్యూంట్ ఉందనుకో ఆ ఒక సబ్స్టిట్యూంట్ వల్ల ఎంత వస్తుంది వాల్యూ అనేది ఉడివడి ఫిషర్ చెప్తాడు ఇప్పుడు ఉడ్వర్డ్ ఫిషర్లు అయ్యే తెలుస్తాయి ఒక్కో సబ్చ్యూన్కి ఎంత పెట్టాలి కంట్రిబ్యూషన్ ఆ వాల్యూని ఆ వాల్యూని యాడ్ చేయటం అటువంటి రెండు సబ్స్టిట్యూషన్ అనుకో రెండు వాల్యూలు యాడ్ చేస్తాం ప్లస్ సిగ్మా అదర్ కంట్రిబ్యూషన్స్ ఇంకేమన్నా రింగ్ రెసిడ్డ్యూ కానీ ఓకే లేకపోతే రింగ్ ఎక్స్టెన్షన్ కానీ కాంజుకేషన్ ఎక్స్టెన్షన్ కానీ ఇంకేమన్నా వాల్యూస్ ఉన్నాయనుకో వాటిని కూడా యాడ్ చేయాలన్నమాట బేస్ వ్యాల్యూకి సబ్స్టిట్యూంట్ వల్ల రింగ్ ఎక్స్టెన్షన్ వల్ల డబుల్ బాండ్స్ వల్ల రింగ్ రెసిడ్యూల వల్ల ఏమన్నా గ్రూప్స్ వల్ల వస్తే కనుక వా వాల్యూను కూడా యాడ్ చేసి ఈ టోటల్ వాల్యూని ఏమంటారు అంటే ఆ పర్టికులర్ కాంపౌండ్ చేయక లేమలా మ్యాక్సిమం వాల్యూ అంటారనమాట ఓకే ఇది ఫార్ములా చూడు దేర్ ఆర్ త్రీ సెట్స్ ఆఫ్ రూల్స్ మూడు ఉన్నాయి ఒకటి వుడ్వర్డ్ ఫిషర్ రూల్ ఫర్ కాంజుగేటెడ్ డయన్స్ అండ్ పాలియన్స్ కాంజుగేటెడ్ డయిన్స్ అన్నిటికి డయన్స్ కాంజుగేటెడ్ డయీను ట్రయీను టెట్రయ్యును పాలియన్స్ అంటే డబుల్ ఎన్ని ఉన్నా సరే వాటన్నిటికి ఒక రూల్స్ ఇచ్చాడు అవి ఏమంటారంటే వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ ద కాంజికేట్ డయీన్స్ అండ్ పాలియన్స్ అంటారు సెకండ్ది ఏంటంటే వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ అన్సాచురేడ్ కార్బొనేల్ కాంపౌండ్ సి డబుల్ ఓ ఉంది కదా సీ డబుల్ బాండ్ ఓ దీని కార్బొనేల్ కాంపౌండ్ అంటారు దీనికి అన్సాచురేషన్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ ఇలా అన్సాచురేషన్ డబుల్ బాండ్ ఉండి సి డబుల్ ఉంది ఉందనుకో అప్పుడు వాల్యూ ఎలా వస్తుంది అని దాన్ని ఏమంటారు అంటే వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ అన్సాచురెడ్ కార్బొనేల్ కాంపౌండ్స్ అంటారు అండ్ థర్డ్ వన్ ఈజ్ ద థర్డ్ క్యాటగిరీ ఎలా డివైడ్ చేశారంటే వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ యారోమెటిక్ కాంపౌండ్స్ ఆర్ బెంజాయిల్ డెరివేటివ్స్ బెంజిన్ గ్రూప్స్ ఉన్నప్పుడు వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఎలా వస్తాయి వాటిని ఏమంటారంటే ఈ థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీలో చెప్తారా వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ యామెటిక్ కాంపౌండ్స్ అంటారు ఓకే మనం ఇంతకీ వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ని త్రీ కేటగిరీలు చూద్దాం ఒకటి కాంజుగేటెడ్ డయిన్స్కి డయిను ట్రయను పాలియన్స్ ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నా అది ఒక ఉడ్వోడ్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ నెక్స్ట్ అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్స్ ఉండి అంటే డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ అన్సాచురేషన్ ఉండి కార్బొనల్ కాంపౌండ్ అటాచ్ అయ్యిందనుకో అప్పుడు వచ్చే ఉడ్వోడ్ ఫిషర్ రూల్స్ నెక్స్ట్ యారోమెటిక్ గ్రూప్ బెంజిన్ రింగ్ నాప్త లేనిటువంటి బెంజిన్ రింగ్స్ యారోమెటిక్ రింగ్స్ కనుక అటాచ్ అయితే కనుక అప్పుడు వచ్చే ఉడ్వోడ్ ఫిషర్ రూల్స్ ఓకే చూడండి వుడ్వోర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ కాంజుగేట్ డయన్స్ ఈ కాంజుగేటెడ్ డయీన్స్కి ఎలా చెప్తారంటే రెండు రకాలుగా చెప్తారు ఇప్పుడు హోమోయాన్యులర్ డయిన్స్ అంటే హోమో అంటే ఒకటే సిమిలర్ యాన్యులర్ ఒకే రింగులో ఉంటే కనుక డయీన్స్ రెండు సైక్లిక్ అయ్యుండి ఆ సైక్లిక్ ఆ వలయంలో డబుల్ బాండ్స్ రెండు కూడా ఒకే వలయంలో ఉన్నాయనుకో అటువంటి సిస్టమ్ని ఏమంటారంటే యాన్యులర్ డయీన్స్ అంటారు సైక్లిక్ డయిన్స్ హ్యావింగ్ ద కాంజుగేట్ డబుల్ డబ్ల్యూ డబుల్ బాండ్స్ ఇన్ సేమ్ రింగ్ ఒకే రింగ్లో ఉండాలి ఒకే రింగ్లో ఉండాలి చూడండి ఇక్కడ బి రింగ్ ఉంది సైక్లో ఎగ్జిన్ రింగ్ ఉంది ఎగ్జిన్ దీంట్లో డబుల్ బాండ్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్ బెంజిన్ కాదు ఇదే ఇంకా ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే బెంజిన్ అవుతుంది లేదు ఇక్కడ డబుల్ బాండ్ ఉంటే కానీ లేదు కదా ఇది ఒక సైక్లో ఎగ్జాడయిన్ సైక్లో ఎగ్జాడయీన్ ఈ రెండు ఇందులో ఉన్న డబుల్ బాండ్స్ రెండు ఇందులోనే ఉన్నాయి ఒకే రింగ్లో ఉన్నాయి ఇదంతా ఒక రింగే కదా ఒకే ఒక రింగ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని యాన్యులర్ అంటారు హోమో యాన్యులర్ యాన్యులర్ డయీన్ అంటారు ఓకేనమ్మా నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంది ఇప్పుడు డబుల్ బాండ్సే యాన్యులర్ డయీన్స్ సైక్లిక్ డయీన్స్ హ్యావింగ్ ద కాంజుగేట్ డబుల్స్ ఇన్ ద డిఫరెంట్ రింగ్స్ ఇక్కడ కూడా టూ డబుల్ బాండ్సే ఉన్నాయి ఇక్కడో డబుల్ బాండ్ ఉంది ఇక్కడో డబుల్ ఉంది కానీ రెండు ఒకే బి ఇంజనీరింగ్లో ఉన్నాయా లేవు ఇక్కడ చూడండి రెండు సైక్లో ఎగ్జన్ రింగ్స్ ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి ఎక్కడ ఒకటి ఉంది ఎక్కడ ఒకటి ఉంది సో ఈ సిస్టమ్ వేరు దీని బేసిక్ వాల్యూ బేస్ వ్యాల్యూ వేరు దీని బేస్ వాల్యూ అంటే దీని పేరెంటల్ వాల్యూ వేరు దీని పేరెంటల్ వాల్యూ వేరు అది పేరెంటల్ వాల్యూ అని చెప్పాను కదా ఒక్కొక్క కాంపౌండ్కి ఒక్కొక్క పేరెంటల్ వాల్యూ ఉంటుంది ఇప్పుడు హోమోయాన్యులర్ అయితే కనుక దీని పేరెంటల్ వాల్యూ ఒకలాగా ఉంటుంది దీని పేరెంటల్ వాల్యూ ఒకలాగా ఉంటుంది దీని వాల్యూ అయితే తీసుకోవాలి ఇది అయితే తీసుకుని వేసుకుని దీనికైనా సబ్స్ట్యూషన్స్ ఉన్నాయనుకో ఇక్కడ సిహెచ్ త్రీ ఉందనుకో యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్లోరిన్ ఉందనుకో దాని వాల్యూ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓహెచ్ ఉందనుకో దాని వాల్యూ యాడ్ చేసుకోవాలి ఇక్కడ దీనికి ఉంటే దీనికి ఓహెచ్ యాడ్ చేసుకోవాలి సిహెచ్ త్రీ యాడ్ చేసుకోవాలి అలా ఏ పేరెంటల్ వాల్యూ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎండోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఎండోసైక్లిక్ ఎండోసైక్లిక్ ఎగ్జో సైక్లిక్ టూ టైప్స్ ఉంటాయి అవి ఎలాగో చూద్దాం చూడండి ఎండోసైక్లిక్ ఎండో కలర్ మారుస్తాను చూడండి ఎండో సైక్లిక్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ ప్రజెంట్ ఇన్ ఏ రింగ్ రెండు డబుల్ బాండ్స్ ఒకే రింగ్లో ఉన్నాయి అనుకోండి ఇలాగ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇలా ఇలా ఉన్నాయి అనుకో దీన్ని ఎండో అంటారు లోపలికి ఉన్నాయి క్లోజ్డ్ లోపలికి ఉన్నాయి అలా కాకుండా ఎక్సో ఎక్సో అంటే బయటకు ఉంటాయి బయటకంటే డబుల్ బాండ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద డబుల్ బాండెడ్ ఐటమ్ ఈజ్ అపార్ట్ పార్ట్ ఆఫ్ ఏ రింగ్ సిస్టమ్ హియర్ రింగ్ ఏ హ్యాజ్ ఎ వన్ ఎక్సోసైక్లిక్ అండ్ ఎండోసైక్లిక్ డబుల్ బాండ్స్ రింగ్ బి హ్యాస్ ద ఓన్లీ వన్ ఎండోసైక్లిక్ గ్రూప్ అంటే మీకు చెప్తాను చూడండి ఇలా ఇక్కడ రెండు సైకిల్స్ ఉన్నాయి కదా ఈ ఈ ఎగ్జాంపుల్లో దీంట్లో ఎలా ఉన్నాయి ఇక్కడో డబుల్ బాండ్ ఉంది ఇక్కడో డబుల్ బాండ్ ఉంది దీన్ని ఎలా ట్రీట్ చేస్తారంటే దీన్ని ఎలా ట్రీట్ చేస్తారంటే ఇలా చూడండి ఈ బాండ్లో ఒకటి లోపలికి ఉంది ఏది డబుల్ బాండ్ లోపల ఉంది కదా ఈ రింగ్తో పోలిస్తే కాబట్టి ఇది ఎండో ఎండో డబుల్ బాండ్ దీనికి సైడ్ని ఇలా బయటికి ఉంది ఇది అంతే కదా ఇలా బయటకు ఉంది అంటే ఇది రింగ్లో ఉంది కానీ దీంతో కంపేర్ చేస్తే ఈ రింగ్తో పనిచే కంపేర్ చేస్తే ఈ డబుల్ బాండ్ ఎలా ఉంది బయటికి అపార్ట్ ఫ్రమ్ ద రింగ్ ఎపార్ట్ ఫ్రమ్ ద రింగ్ రింగ్ నుంచి బయటకు ఉందేలాగా అప్పుడు అపోజిట్ ఇంకో రింగ్ ఉందనుకోండి దాని గురించి కాదు బట్ ఇక్కడ ఈ రింగ్తో పోలిస్తే ఈ రింగ్తో పోలిస్తే ఇది బయటకు ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎక్సో ఎక్సో సైక్లిక్ డబుల్ బాండ్ అంటారు అర్థమైంది అర్థం కలదా రెండు డబుల్ బాండ్స్ లోపల ఉంటేదని ఎండో సైక్లిక్ అంటారు ఓ డబుల్ బాండ్ ఒకే రింగ్లో ఉంటాయి కనుక ఒక డబుల్ బాండ్ లోపల ఉండి ఈ సైకిల్కి ఈ రింగ్కి ఈ వలయానికి అన్నమాట ఈ వలయానికి బయట ఉందన్నమాట ఇట్లా ఇలా ఉంది ఇలా ఉండి ఇలా ఉందన్నమాట అంటే ఇక్కడ రింగ్ ఉంది కానీ దీంతో ఈ డబుల్ బాండ్తో చూస్తే ఇది ఎక్సో బయటకు ఉందన్నమాట ఎఫార్ట్ ఫ్రమ్ ద రింగ్ ఎఫార్ట్ ఫ్రమ్ ద రింగ్ ఒక ఒక డబుల్ బాండ్ ఇంకో బాండ్ డబుల్ బాండ్కి ఎఫార్ట్ ఫ్రమ్ ద రింగ్ ఉంటే కనుక దాన్ని ఏమంటారు అంటే ఎండో సైక్లిక్ అంటారనమాట ఎండో సైక్లిక్ ఇంతకుముందు మనం ఏం చూసాం హోమోయానియర్ హెట్రోయాంగులర్ ఇప్పుడు ఎండోసైక్లిక్ ఎక్సోసైక్లిక్ చూసాన్నమాట ఇప్పుడు చూడండి జాగ్రత్తగా దీంట్లో పేరెంటల్ వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ ఫర్ ద డిఫరెంట్ సబ్స్ట్యూంట్స్ ఆర్ గ్రూప్స్ ఫర్ ద కాంజుగేటెడ్ డైన్స్ అసలు పేరెంటల్ వాల్యూ ఎలా ఉంటుంది ఆ పేరెంటల్ వాల్యూకి సబ్షూంట్కి ఒక్కో సబ్సియూంట్కి ఎంత కలపాలి ఇక్కడ చూడండి పేరెంటల్ వాల్యూ ఎసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్స్ అండ్ హెట్రోసై హెట్రోయాన్యుల్ కాంజుగేటెడ్ డైన్స్కి ఏదైనా ఎసైక్లిక్ ఎసైక్లిక్ అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ డైన్స్ అంటే సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సిహెచ్ డబుల్ బాండ్ ఇలా ఓపెన్గా ఉందనుకోండి చై చైను దానికి అండ్ హెట్రో యాన్యులర్ హెట్రో హెట్రో అంటే డిఫరెంట్ రింగ్స్ ఉండాలి ఇంతకుముందు చెప్పాను కదా ఆ కాంపౌండ్కి ఈ కాంపౌండ్కి బేస్ వ్యాల్యూ ఒకటే ఎంత టూ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ వాల్యూ రెండింటికి అయితే హెట్రోకి ఓపెన్కి ఎలా ఉంది హోమో యాన్యులర్ అనుకో హోమో ఒకే రింగ్లో రెండు డబుల్ బాండ్స్ ఉన్నాయనుకో అప్పుడు బేస్ వ్యాల్యూ అంతా టూ ఫిఫ్టీ త్రీ అంతకుముందేమో టూ ఫిఫ్టీన్ రెండు వందల పదిహేను ఇక్కడ టూ ఫిఫ్టీ త్రీ రెండు వందల యాభై మూడు ఓకే నెక్స్ట్ అలా కాకుండా అలా కాకుండా ట్రైన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మూడు డబుల్ ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు డబుల్ బాండ్స్కే ఇప్పుడు మూడు ట్రబుల్ ట్రిబుల్ బాండ్ ఉందనుకో ఉంది ఉందనుకో ఆ ట్రైన్ కూడా ఏ ట్రైన్ సైక్లిక్ కాదు ఎస్ఐ క్లిక్ అంటే సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ టూ వన్ టూ త్రీ మూడు త్రీ డబుల్ బాండ్స్ ఉన్నాయి ట్రయీన్ ట్రైన్ ఈ ట్రయీన్ కూడా ఎలా ఉంది ఎస్ఐ క్లిక్ ఎస్ఐ క్లిక్ అంటే ఓపెన్ చైన్ ఎస్ఐక్లిక్ టైక్లిక్ ఎస్ఐక్లిక్ ట్రైన్ అయితే కనుక అప్పుడు బేస్ వ్యాల్యూ అంతా టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హోమోయాన్యులర్ అయినా ఎస్ఐక్లిక్ డైన్ అయినా సరే టూ ఫిఫ్టీన్ హోమోయాన్యులర్ అయితే కనుక టూ ఫిఫ్టీ త్రీ ఎస్ఐక్లిక్ ట్రైన్ అయితే కనుక టూ ఫార్టీ ఫైవ్ అని ఉడ్వాడు కొన్ని ప్రిన్సిపల్ రూల్స్ పెట్టారన్నమాట అది కాన్ పేరెంటల్ వాల్యూ అని ఎక్స్పరిమెంటల్ డేటాను బట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ వీటికి ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అంటే దాంతోపాటు ఏమైనా సబ్స్యూయెంట్స్ ఉన్నాయనుకో ఆ సబ్స్యూయెంట్కి ఈ బేస్ వ్యాల్యూలు కలపాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ సబ్స్యూంట్ ఆర్ రింగ్ రెసిడ్జు ఏదైనా ఒక రింగ్కి రెసిడ్జ్యూ ఒక మెథైల్ గ్రూప్ కానీ మిథైల్ గ్రూప్ కానీ మిగిలిందనుకో మెథాయిల్ గ్రూప్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ హెట్రో హోమోయానిలర్ తీసుకోండు హోమోయానిలర్ హోమో అంటే రెండింటిలో ఒక దానిలో ఉండాలి దీని బేసిఫీక్ ఎంత యాక్చువల్గా టూ ఫిఫ్టీ త్రీ ఓకే దీనికి ఒక మెథైల్ గ్రూప్ ఉంది అనుకోండి పైన సబ్ఫిషియెంట్ సిహెచ్ త్రీ ఉందనుకో ఇప్పుడు ఏమన్నాడో ఫర్ ఈచ్ ఆల్కైల్ సబ్ఫిషియెంట్ ఆర్ రింగ్ రిసిడ్జ్కి ఎన్ని నానోమీటర్ యాడ్ చేయాలి ఫైవ్ నానోమీటర్ యాడ్ చేయాలి ఇప్పుడు సిహెచ్ త్రీ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ త్రీకి ఎంత యాడ్ చేయాలి ఫైవ్ యాడ్ చేస్తే ఎంత అయింది టూ ఫిఫ్టీ ఎయిట్ అయిందన్నమాట అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్కి ల్యామిడా మ్యాక్సిమం ఎంత అవుతుందంటే టూ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది నానోమీటర్స్ అవుతుంది అనమాట అది వుడ్వర్డ్ ఫిషర్ క్యాలిక్యులేట్ చేయటం అలా కాకుండా దానికి ఎక్సో సైక్లిక్ ఎక్స్ అంటే చెప్పిన కదా ఇలా బయటికి డబుల్ ఉంది ఉందనుకో అప్పుడు ఎంత యాడ్ చేయాలి ఫైవ్ నానోమీటర్స్ యాడ్ చేయాలి అలా కాకుండా డబుల్ బాండ్ ఎక్స్టెండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఒక డబుల్ బాండ్ ఉండి కాంజుగేషన్ పెరుగుతుంది అనుకోండి కాంజుగేషన్ పెరుగుతుందనుకో థర్టీ నేనోమీటర్స్ యాడ్ చేయాలి థర్టీ నానోమీటర్స్ అర్థవుతుంది యాడ్ చేసుకోవటమే బేస్ వాల్యూకి యాడ్ చేసుకోవటమే అది హోమోయానిలరా హెట్రో యానిలరా ఎస్ఐక్లిక్ ట్రై అయినా చూసుకోవటం బేస్ వాల్యూ వేసుకోవటం సబ్స్ట్యుయెంట్స్ ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ సబ్స్యూట్స్ ఉన్నాయనుక టూ ఇక్కడ ఆల్కేల్ గ్రూప్ ఉందనుకో ఒక్కొక్క ఆల్కేల్ గ్రూప్కి ఫైవ్ ఫైవ్ అంటే టెన్ యాడ్ చేసుకోవాలి టూ ఫైవ్స్ టెన్ యాడ్ చేసుకోవాలి టూ సిక్స్టీ త్రీ అవుతుంది అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అంతే మీకు అలా యాడ్ చేసుకుంటే వెళ్ళాలి సబ్స్యూట్ ఉంటే కనుక సబ్షన్తో పాటు ఆక్సోక్రోమ్ ఉందనుకోండి ఏది ఆక్సోక్రోమ్ అంటే ఓఆర్ ఉందనుకో ఓఆర్ ఉందనుకో అప్పుడు నువ్వు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మనం అనుకున్నావు అయినా అనుకున్నాం కదా హోమోయానిలర్ అంటే ఇలా బెంజిన్ సైక్లోక్సైడ్ అయ్యి నుండి ఇలా ఉంది ఒక మెథైల్ గ్రూప్ ఉంది ఒక మెథైల్ గ్రూప్తో పాటు దీనికి ఒక ఓఆర్ ఉందనుకోండి ఇక్కడ ఓఆర్ ఉందనుకోండి అప్పుడు దీని బేస్ వ్యాల్యూ ఎంత టూ ఫిఫ్టీ త్రీ ప్లస్ ఒక మిథైల్ గ్రూప్కి ఎంత ప్లస్ ఫైవ్ జీరో ఫైవ్ ప్లస్ ఒక ఓఆర్ గ్రూప్ ఉంది కదా ఎంత జీరో సిక్స్ యాడ్ చేస్తే ఫోర్ సిక్ టూ సిక్స్టీ ఫోర్ అవుతుంది అన్నమాట దీని ల్యామిడా మ్యాక్సిమం దేనిది ఈ కాంపౌండ్ సింపుల్ క్యాలిక్యులేట్ చేయటమే అక్కడ ఏ గ్రూప్స్ ఉంటే వీటిని క్యాలిక్యులేట్ చేయటం ఈ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్ఆర్ గ్రూప్ ఉంటే థర్టీ క్లోరిన్ బ్రోమిన్ ఉంటే ఫైవ్ ఎన్ఆర్ టూ డై ఆల్కైల్ ఎమీన్ ఉంటే కనుక సిక్స్టీ ఇవి యాడ్ చేసుకుంటారు ఓకే ఇలా యాడ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ చేస్తాం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఉడ్వోర్డ్ ఫిషర్ రూల్స్ క్యాలిక్యులేటింగ్ డై కాంజుగేటెడ్ డైన్ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు త్రీ కామా ఫైవ్ డైమిథైల్ ఎక్సా వన్ కామా త్రీ డయీన్ ఈథేన్ ఇది కాంపౌండ్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఎసైక్లిక్ ఎసైక్లిక్ కాంపౌండే కదా పేరెంటల్ వాల్యూ ఫర్ ఎస్ఐక్లిక్ కాంజిగేటెడ్ అయ్యేను ఎస్ఐక్లిక్ ఎంత అని చెప్పాడు టూ ఫిఫ్టీన్ అని చెప్పాడు బేస్ వాల్యూ వేసేను ఇక్కడ చూడండి ఎస్ఐక్లిక్ ఈ సబ్ష్యూన్స్ రింగ్ రెసిడ్యూల్ ఎన్ని ఉన్నాయి సి త్రీ దగ్గర సి ఫైవ్ దగ్గర ఓకే సి త్రీ దగ్గర సి ఫైవ్ దగ్గర ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దానికి ఫైవ్ ఫైవ్ అంటే టెన్ ఎంత అయింది ల్యామిడా మ్యాక్సిమం ఎంత అయింది టూ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ టూ టూ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ టూ ట్వంటీ ఫైవ్ ఈ కాంపౌండ్ ల్యామిడా మ్యాక్సిమం ఎంత టూ ట్వంటీ ఫైవ్ అయిపోయింది అంతే బేస్ వాల్యూని కల్ యాడ్ చేసుకోవటమే సబ్చ్యూన్స్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వుడ్వోడ్ ఫిషర్ డయిన్స్ క్యాలిక్యులేట్ చేయడం చూసాను మీకు చెప్పాను కదా త్రీ పార్ట్స్ కింద ఉంటాయని చెప్పాను ఫస్ట్ పార్ట్ ఈస్ ద వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద కాంజిగే డైన్స్ అండ్ ట్రైన్స్ అండ్ పాలియన్స్ ద సెకండ్ పార్ట్ ఈస్ ద వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద అన్సాచురేడ్ కార్బొనల్ కాంపౌండ్స్ ఈ కార్బొనల్ కాంపౌండ్స్కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు చూద్దాం దీంట్లో ఉడ్వర్డ్ ఫిషర్ రూల్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు క్యాలిక్యులేట్ ద ల్యామ్డా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా అన్సాచురేట్ కాంపౌండ్స్ ఆల్ఫా పొజిషన్లో బేటా పొజిషన్లో కార్బొనేల్ కాంపౌండ్కి ఆల్ఫా పొజిషన్లో బేటా పొజిషన్లో డబ్బులు బాండ్స్ ఉంటే కనుక దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఓకే దీనికి ఒక ఫార్ బేస్ వాల్యూ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా ల్యామిడా మ్యాగ్జిమ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ వాల్యూ ప్లస్ సబ్చ్యుయెంట్ కంట్రిబ్యూషన్ ప్లస్ అదర్ కంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ఆల్ఫాబేటా అన్సాచురేడ్ కాంపౌండ్స్ కాంపౌండ్ మే బీ హ్యావ్ హెడ్స్ అ కీటోన్ కార్బనల్ కాంపౌండ్స్ అంటే మీకు తెలుసు కదా సీ డబుల్ బాండ్ ఉండి ఇక్కడ రెండు ఇక్కడ ఆలకాయల గ్రూప్ ఉండి ఇక్కడ హెచ్ ఉంటే కనుక ఆల్డిహైడ్ ఇక్కడ కూడా ఆలకాయల గ్రూప్ ఉంటే కీటోన్ అనమాట ఆల్డిహైడ్ అవ్వచ్చు కీటోన్ అవ్వచ్చు ఇట్ మే బి ఎసైక్లిక్ ఆర్ సిక్స్ మెంబర్ ఆర్ ఫైవ్ మెంబర్ ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అవ్వచ్చు లేకపోతే సైక్లిక్ అవ్వచ్చు సైక్లిక్లో ఫైవ్ మెంబర్ అవ్వచ్చు సిక్స్ మెంబర్ అవ్వచ్చు ఓకే ఏదైనా సరే మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం చూడండి జాగ్రత్తగా చూడండి ఇది ఒక వన్ వన్ చూస్తే ఇది కూడా మనకు ఇక్కడతో కంప్లీట్ అవుతుంది పేరెంటల్ వాల్యూ పేరెంటల్ వాల్యూ ఆల్ఫా కామా బేటా అన్సాచర్డ్ ఎసైక్లిక్ ఆర్ సిక్స్ మెంబర్డ్ సిక్స్ మెంబర్డ్ అయినా సైక్లిక్ అయినా ఎసైక్లిక్ అయినా కీటోన్ అయితే కనుక కీటోన్ అయితే కనుక బేస్ వాల్యూ టూ ఫిఫ్టీన్ ఆల్ఫా బీటా ఈ ఫైవ్ మెంబర్డ్ అయిందనుకో అనుకో ఫైవ్ మెంబర్ ఇంతకుముందు మనం ఎంత సిక్స్ మెంబర్డ్ సిక్స్ మెంబర్డ్ అయితే టూ ఫిఫ్టీన్ ఫైవ్ మెంబర్డ్ అయితే ఎంత టూ నాట్ టూ ఫైవ్ మెంబర్డ్ అయితే టూ నాట్ టూ అలా కా ఈ రెండింటికి కీటోన్ కమ్మా ఈ రెండు కీటోన్ అయితే కనుక సెచ్ సైక్లిక్ ఫైవ్ మెంబర్డ్ అయితే టూ ఫిఫ్టీన్ ఎస్ఐ ఆల్ఫాబెటా ఫైవ్ మెంబర్ రింగ్ అయితే కనుక టూ నాట్ టూ ఆల్ఫాబేటా ఆళ్ళీ హెడ్ అయితే ఆళ్ళీ హెడ్ అయితే టూ నాట్ సెవెన్ ఈ రెండు కీటోన్లు ఇదేమో ఆళ్ళీ హెడ్ అనమాట ఇప్పుడు ఇంక్రిమెంట్ ఈ చాల్కైల్ గ్రూప్ ఈ చాల్కేల్ గ్రూప్ సబ్షుయెంట్ ఆర్ రింగ్ రెసిడ్యూ ఎట్ ఆల్ఫా పొజిషన్ ఆల్ఫా పొజిషన్లో అయితే ఎంత కలపాలి టెన్ నెనోమీటర్స్ కలపాలి బేటా పొజిషన్లు అయితే ఎంత కలపాలి ఇక్కడ చూడండి బేటా పొజిషన్లు అయితే ఎంత కలపాలమ్మా ట్వెల్వ్ కలపాలి చూసారా ఆల్ఫా పొజిషన్లో సిహెచ్ త్రీ ఉంటే టెన్ కలపాలి బేటా పొజిషన్లో సిహెచ్ త్రీ ఉంటే ట్వెల్వ్ కలపాలి ఆల్ఫా పొజిషన్లో బేటా పొజిషన్ కానీ హయ్యర్ పొజిషన్ గామా డెల్టా పొజిషన్ ఇంకెక్కడైనా సరే బేటా తర్వాత ఎక్కడైనా అయితే కనుక ఎయిటీన్ కలపాలి గుర్తుపెట్టుకోండి ఆల్ఫా అయితే టెన్ బేటా అయితే ట్వెల్వ్ కలపాలి బేటా తర్వాత ఇంకెక్కడైనా సరే ఎక్కడన్నా అయితే కనుక ఎంత కలపాలి ఎయిటీన్ కలపాలి ఓకే ఇంక్రిమెంట్ అన్నమాట యాడ్ యాడ్ చేయడం అన్నమాట ఈచ్ ఎక్సో సైక్లిక్ కదా డబుల్ బాండ్ బయటికి కనుక ఉంటే కనుక ఎంత కలపాలి ఫైవ్ నానోమీటర్స్ ఇంతకు ముందులాగే డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ అందులో డబుల్ బాండ్ ఉందనుకో థర్టీ నానోమీటర్స్ కలుపుకోవాలన్నమాట ఓకేనా జాగ్రత్తగా ఒకసారి ఇంట్రెస్ట్గా ఒక పేపర్ మీద రాసుకోండి ఏ ఎప్పుడు ఎంత కలపాలి అలా కలపాలి బేస్ వ్యాల్యూ ఎంత ఇంక్రిమెంట్ ఎంత చూసుకుని యాడ్ చేసుకోవటం చూడు ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవుతాకి చెప్పాను మాట ఎంతో ఒక టేబుల్ ఫామ్లో వేసాను ఆల్కేఎల్ గ్రూప్ ఆల్ఫాబోషన్లో అయితే ఆల్ఫా పొజిషన్లో అయితే కనుక టెన్ బీటాలో అయితే ట్వెల్వ్ గామాలో ఎయిటీన్ అటు తర్వాత ఎంతైనా అని చెప్పాను ఎయిటీన్ ఆల్కాక్సీ గ్రూప్ అంటే ఓఆర్ గ్రూప్ అనుకో థర్టీ ఫైవ్ థర్టీ సెవెంటీన్ థర్టీ వన్ హైడ్రాక్సీ ఓహెచ్ అయితే ఆల్ఫాలో థర్టీ బేటాలో థర్టీ ఆల్ఫాలో థర్టీ ఫైవ్ బేటాలో థర్టీ గామా పొజిషన్లో అయితే థర్టీ డెల్టా పొజిషన్లో ఫిఫ్టీ క్లోరిన్ అనుకోండి ఆల్ఫా పొజిషన్లో ఫిఫ్టీన్ బేటా పొజిషన్లో ట్వెల్వ్ గామా పొజిషన్లో ట్వెల్వ్ డెల్టా పొజిషన్లో ట్వెల్వ్ బ్రోమిన్ అనుకోండి ఆల్ఫా పొజిషన్లో ట్వంటీ ఫైవ్ బేటా పొజిషన్లో థర్టీ గామా పొజిషన్లో ట్వంటీ ఫైవ్ డెల్టా పొజిషన్లో ట్వంటీ ఫైవ్ యాడ్ చేసుకోవాలి ఆల్ఫా కామా బేటా అన్సాచరల్ హెడ్ ఎగ్జాంపుల్ చూడండి సిహెచ్ఓ ఉంది ఇక్కడ హెడ్ ఉంది ఓకే సిహెచ్ ఇలా ఉంది అనుకోండి ఇది ఆల్ఫా ఇది బేటా అనుకోండి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అనుకోండి ఇక్కడ సిహెచ్ త్రీ ఇది సిహెచ్ ఇది ఒక సిహెచ్ ఇది ఆల్ఫాబేటా అన్సాచురేట్ కార్బినల్ కాంపౌండ్ ఆల్డిహేడ్ అయితే కీటోన్ అయితే ఈ హెచ్ ప్లేస్లో ఇక్కడ కూడా ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది సిహెచ్ డబుల్ బౌండ్ ఇలాగా అది మనకి ఇచ్చిన కాంపౌండ్ బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆల్ఫాబేటా అన్సాచురేటెడ్ ఇదిగో ఇది కార్బినల్ గ్రూప్ కదా ఇది దీనికి ఆల్ఫా పొజిషను ఇది బేటా పొజిషన్లో ఎవరు ఉన్నారు ఇక్కడ డబుల్ బాండ్ ఉంది డబుల్ బాండ్ ఉంది సో దీనికి క్లియర్గా మీకు రాయినా కనిపించట్లేదా డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ ఓ ఇది ఇది ఒక మిథైల్ గ్రూపు ఇది ఒక మిథైల్ గ్రూపు ఇది ఒక మిథైల్ గ్రూపు ఇది కార్బన్ సిహెచ్ ఉంటుంది ఇక్కడ ఓకే ఇది కార్బనల్ గ్రూప్ కార్బన్ కదా ఇది ఆల్ఫా కార్బను ఇది ఇక్కడ కార్బన్ ఉంది కదా బీటా కార్బను ఆల్ఫాకి బీటాకి ఎవరు ఉన్నారో డబ్బులు బాగుండు ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు పేరెంటల్ వ్యాలీ అంతా ఎస్ఐకిలిక్ కదా ఇది ఓపెన్ చేయను కదా టూ ఫిఫ్టీను టూ ఫిఫ్టీను ప్లస్ టూ ఆల్కేల్ రెసిడ్ ఉన్నాయి ఎక్కడ బీటా పొజిషన్లో టూ ఆల్కేల్ రెసిడ్ ఉన్నాయి ఇదిగో ఇది ఆల్ఫా ఈ కార్బను ఈ కార్బను బేటా కార్బను ఇదో మెథాయిల్ గ్రూప్ ఇదో మెథైల్ గ్రూప్ ఒక్కో మెథైల్ గ్రూప్కి ఎంత ట్వెల్వ్ బేటా పొజిషన్లో ఉంటే ఎంత చెప్పాను ట్వెల్వ్ టూ ట్వెల్వ్స్ ఎంత ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోరును ప్లస్ బేస్ వ్యాల్యూ ఎంత టూ ఫిఫ్టీను టూ ఫిఫ్టీను ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎలా వచ్చింది బేటా పొజిషన్లో అయితే ట్వెల్వో ఇంటూ టూ ట్వంటీ ఫోర్ టూ థర్టీ నైన్ నైనోమీటర్స్ చాలా సింపుల్ అమ్మా మనకి ఆ వాల్యూస్ తెలియాలి ఇది బెంజైల్ డెరివేటివ్స్ బెంజైల్ అంటే ఇది మనకి యాక్చువల్గా లేదు ఒకసారి చూసేద్దాం క్విక్గా మీరు ఆల్ఫాబేట్ కాంజికేట్ డయిన్స్కి చూడండి ఆల్ఫాబేటా అన్సాచురేడ్ కాంపౌండ్స్కి ఆల్ఫాబేటా అన్సాచురేడ్ కార్బినల్ కాంపౌండ్స్ వరకు చూడండి ఇది ఒకసారి మీ ఐడియా కోసం మీ హైర్ ఎడ్యుకేషన్లో చాలా ఉపయోగపడుతుంది దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటుంది పేపర్ ఉంటుంది అన్నమాట ఓకేనా చూడు దీంట్లో వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ ఆరోమెటిక్ కాంపౌండ్స్ పేరెంటల్ గ్రూప్ పేరెంటల్ గ్రూప్ ఇంక్రిమెంట్ పేరెంటల్ గ్రూపు ఏరోమేటిక్ బెంజేల్ డెరివేటివ్ అనుకో ఎంత అవుతుందంట రింగ్ రెసిజు టూ ఫార్టీ సిక్స్ ఓకే ఎక్స్ ప్లేస్లో కనుక అంటే యారోమెటిక్ రింగ్ ఎక్స్టెన్షన్ కనుక ఆల్కహాల్ అయింది అనుకో టూ ఫిఫ్టీ ఓహెచ్ ఆల్ ఆల్ హాల్ ఇది ఆల్డిహైడ్ అయింది అనుకో టూ ఫిఫ్టీ ఆల్కహాల్ అయితే కనుక టూ థర్టీ ఓకే ఇంకా ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ప్రతిదానికి బెంజీన్ అనగానే మీకు ఆర్దో పారా పారాపోజిషన్లు వచ్చేస్తాయి ఇదిలా ఉంటుంది కదా ఇది ఆర్దో ఇది ఆర్దో ఇది పారా పొజిషన్ ఇది మెటా మెటాపోజిషన్స్ ఇవి పొజిషన్ ఆర్దో మెటాలో ఉంటే త్రీ పారాలో ఉంటే టెన్ను ఆర్దోలో ఓహెచ్ ఉంటేనేమో సెవెన్ పారాలో ఉంటే ట్వంటీ ఫైవ్ సిహెచ్ ఎన్హెచ్ టూ గ్రూప్ ఆర్దో మెటాలో ఉంటే ట్వంటీ త్రీ పారాలో ఉంటే ఫిఫ్టీ ఎయిట్ వాల్యూస్ యాడ్ అవుతాయి అన్నమాట ఓకేనా ఇది మీకు సిలబస్లో లేదు ఒకసారి ఐడియా కోసం మీకు చెప్తాను అనమాట ఈ ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నదంతా సింపుల్గా ఇంతకుముందు ఎలా అయితే చెప్పినా ఆర్దో పొజిషను మెటా పొజిషను పారాపొజిషన్లు ఓహెచ్ అయితే ఎంత సిహెచ్ అయితే ఎంత ఓ అయితే ఎంత సిఎల్ ఎంత బీఆర్ ఎంత వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చూ ఇక్కడ టేబుల్లో చూపిస్తారన్నమాట ఈ ఎగ్జాంపుల్స్ ఏరోమెటిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ ఓకేనా ఓకే నెక్స్ట్ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ నాకు డీటెయిల్గా చెప్పాను ఇవి ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు డైయిన్స్కి అయితే బేస్ వాల్యూ టూ ఫోర్టీన్ రింగ్ రెసిడ్జ్యూలు ఇది ఒక రెసిడ్జ్యూ ఒక రెసిడ్జ్యూ ఒక రెసిడ్యూ రెసిడ్జ్యూకి మూడు పదిహేనులు ఎక్సో అంటే బయటకు ఉంది కదా ఇది ఎక్సో ఒక ఫైవ్ టూ థర్టీ ఫోర్ అబ్జర్వర్ టూ థర్టీ ఫైవ్ దగ్గర కంటే వచ్చింది అన్నమాట చూడండి గుంటూడి ఫిషుల్లో డయీన్స్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇది ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఎన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ఎలా క్యాలిక్యులేట్ ఎక్సోకి ఎంత రింగ్ రిసిజుకి ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట డయన్ ఇది కూడా డయీన్ ఇంకా పెద్ద కాంపౌండ్ అనమాట కొంచెం టఫ్గా ఉంటాయి వెళ్ళకొద్దీ ఇక్కడ డబుల్ బాండ్స్ అయ్యి ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనకేముతుందంటే ఇక్కడ వాల్యూస్ అయ్యి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది ఎస్ఐక్లిక్ ఎస్ఐక్లిక్ అంటే ఓపెన్ చేయని కాంపౌండ్స్కి క్యాలిక్యులేట్ చేయడం ఇవన్నీ బేస్ వ్యాల్యూ ఇంక్రిమెంటు ఈనాన్స్ ఇవన్నీ అంత అంత డెప్త్ అవసరం లేదు కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఫ్యూచర్లో మనకి చాలా యూజ్ అవుతాయన్నమాట మీరు పీజీ చేస్తే కనుక వీటి మీదే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆరోమేటిక్ కాంపౌండ్స్ లాస్ట్లో మనం చూసాం కదా బైఫినైల్స్ మీకు పీజీలో ఉంటాయి ఇవన్నీ ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ యాంగ్లర్ అంటే ఏంటి హెట్రో యాంగ్లర్ అంటే ఏంటి ఎస్ సైక్లిక్ అంటే ఏంటి హెక్సో అంటే బయటకు చెప్పాను కదా రింగ్ చేసి ఇలా పైకి పక్కకు కానీ లేకపోతే ఇక్కడికి కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇలా బయటకు ఉంటే కనుక హెక్సో సైక్లిక్ అంటారు ఓపెన్ చేయను హోమో యాంగ్లర్ హెట్రో యాన్లరు బేస్ వాల్యూలు ఇవన్నీ ఇంక్రిమెంట్ వాల్యూలు పోలార్ గ్రూప్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి ఇదొక ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు నోట్స్లో ఉన్నాయి ఒకసారి దగ్గర నుంచి చదివితే మీకు ఈ క్లియర్గా అర్థం అవుతుంది అన్నమాట ఓకేనమ్మా ఇక్కడతోటి మనకి యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ కంప్లీట్ అయింది చాలా డీటెయిల్డ్గా చూసాం మనం నియర్లీ వన్ వన్ అవర్ వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి అర్థం కాదు నన్ను అడగండి థర్డ్ యూనిట్ అయిపోయింది కాబట్టి సెకండ్ యూనిట్ ఇప్పుడు నేను ఒక జూమ్ క్లాస్ పెడతాను నెక్స్ట్ ఆ జూమ్ క్లాస్లో మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చదవండి మీకు ఎగ్జామ్ కూడా పెడతాను నేను ఓకేనా జస్ట్ ఇంకా మనం ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ రెండు ఉన్నాయి అవి ఫోర్త్ యూనిట్ సింపుల్గా ఉంటుంది బీర్ ల్యాంబార్స్లో అవి ఉంటాయి ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఉంటాయి అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ఈఎస్ఆర్ అది కూడా మనం స్టడీ చేస్తే మనకి ఆల్మోస్ట్ వాళ్ళు సి అయినట్టే చాలా కష్టపడి చదవండి కష్టపడి చెప్తున్నాను మీకు మీరు యూటిలైజ్ చేసుకోండి అర్థం కావాలి నేను అడగచ్చు ఓకే ఆల్ ది బెస్ట్